ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 1 లక్ష క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి వెల్లడించారు. ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతున్నట్లు వస్తున్న వార్తా కథనాలను ఖండించిన ఆయన, ధాన్యంలో తేమ శాతం 17% ఉన్నా రైస్ మిల్లర్స్ తీసుకునేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కంకిపాడు మార్కెట్ యార్డులో పంటల మార్కెట్ ధరలు స్థితిగతులపై సమీక్ష సమావేశం ఆదివారం జరిగింది. పెనమలూరు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కంకిపాడు మండల పరిధిలోని రైతాంగం ధాన్యం అమ్మకాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సివిల్ సప్లై, అగ్రికల్చరల్, రెవెన్యూ అధికారులతో అక్కడికక్కడే చర్చించి సమస్య పరిష్కారం దిశగా కృషి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెలవారీ కార్యక్రమంలో భాగంగా పంట ధరల స్థితిగతులపై సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు రైతు పండించిన చివరి గింజ సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేస్తాయని, ధాన్యంలో 17% తేమ ఉన్నా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులకు రైస్ మిల్లర్స్ కు ఆదేశాలు జారీ చేశామన్నారు. మార్కెట్ స్థితిగతులపై సమీక్షించడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ధాన్యం సేకరణ గురించి చర్చించడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా కానివ్వండి, కొంతమంది బురద జల్లటానికి ఎటువంటి అవకాశం దొరక్క ఏదో ధాన్యం కొనుగోలు చేయట్లేదు అని రైతుల్లో ఆందోళన సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పెట్టిన ఏ నిబంధన అయినా సరే గతంలో జరిగిన అవకతవకలు పునరావృతం కాకూడదు. ప్రభుత్వం రైతుల మేలు కోసం చేస్తున్న పథకాలు దళారులు, బ్రోకర్లు వీళ్ళ మూలంగా పక్కదారి పట్టకూడదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో లేని ధాన్యాన్ని కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు వసూలు చేసిన తార్కాణాలు చాలా ఉన్నాయి. ఆ లేని ధాన్యాన్ని సేకరించినట్లు, ఆ లేని ధాన్యాన్ని బదులు ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచి ఏదైతే పేదవాళ్ళకి బియ్యం ఏదైతే ఉందో ఆ ఉచిత బియ్యాన్ని తీసుకొచ్చి ఆ ధాన్యం బదులు ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి సరఫరా చేసిన అనేక ఉదంతాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రైతుకి ప్రభుత్వానికి మధ్యలో దళారులను కూడా తగ్గించాలి. రైతులకి ఈ దళారుల ద్వారా రైతు ఎదుర్కొన్న నష్టాన్ని చవి మళ్ళీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టామని చెప్పేసి మనం చేస్తున్నాను. మరి ఇప్పటికీ రెవెన్యూ అధికారులు కానివ్వండి, అగ్రికల్చర్ అధికారులు కానివ్వండి, దాదాపు 1 లక్ష క్వింటాల బియ్యాన్ని ఈ నియోజకవర్గంలో కొనడం జరిగింది. కాబట్టి ఏ రైతు కూడా ఆందోళన చెందక్కర్లేదు. మరి రైస్ మిల్లర్స్కి సంబంధించిన సమస్యలు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాటిని కూడా హేతుబద్ధమైన అన్నింటిని కూడా, రీజనబుల్గా ఉన్న వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవిస్తాం. ముత్యాలంపాడులోని సాయిబాబా గుడిని హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వైవి రవిప్రసాద్ సందర్శించారు. మందిర ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. బాబా వారిని దర్శించుకున్న రవిప్రసాద్ ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక భక్తి సేవా కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముత్యాలంపాడులోని షిరిడి సాయిబాబా మందిరాన్ని హైకోర్టు బార్ అధ్యక్షుడు రవిప్రసాద్ సందర్శించారు. మందిర కమిటీ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. బాబా వారిని దర్శించుకున్న అనంతరం రవిప్రసాద్ మాట్లాడుతూ, మందిర కమిటీ ప్రతినిధులు ఎంతో భక్తిభావంతో ఈ మందిరాన్ని తీర్చిదిద్దారన్నారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మందిర కమిటీ ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ గుడి చూసిన తర్వాత ఇప్పుడు షిరిడీలో గుడి చూసిన ఫీలింగ్ నాకు కలుగుతుంది, మా అందరికి కలుగుతుంది. సో వారు ఈ గుడికి ఎంత సేవ చేస్తున్నారో, ఎంత దీని మీద అభిమానం పెట్టారో, దీన్ని ఎంత దీక్ష పెట్టారో దీన్ని చూసిన తర్వాత, ఇక్కడ చూసిన పనులు, ఇక్కడ చూసిన కార్యక్రమాలు అన్నీ చూసిన తర్వాత మాకు వారి యొక్క నీ గుడి మీద ఉన్న ఆయనకి ఉన్న కమిట్మెంటు మాకు చాలా అర్థమవుతుంది. ఫస్ట్ స్వామివారిని చూస్తుంటే ఇంకా షిరిడీలో స్వామిని చూసినట్టే ఉంది. మాకు ఈ గుడిని ఇంకా ఇలాగే అభివృద్ధి చేసి ఇంకా పెద్ద గుడి చేయాలని, ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటూ గౌతమ్ రెడ్డి గారిని, ఇంకా వారి యొక్క ఇది సేవలు చాలామందికి తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకున్నాం. మందిర కమిటీ గౌరవ అధ్యక్షుడు పి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, రవిప్రసాద్ బాబావారి మందిరాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ జరుగుతున్న నిత్యాన్నదానం, వెండి తాపడం పనుల గురించి వారికి వివరించామన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వైవి రవిప్రసాద్ గారు
మా మందిరాన్ని సందర్శించడం జరిగింది. వారి సందర్శించిన అనంతరం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి పూజారులందరూ కూడా వారిని ఆహ్వానం పలకటం జరిగింది. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు చూసినటువంటి సందర్భంలో మేము గతం నుంచి కూడా చేసేటువంటిది నిత్యాన్నదానం, ప్రతిరోజు కూడా అన్నదానాన్ని చేయటం, స్కూల్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం, అదే కాకుండా ఈ ఏదైనా కెలామిటీస్ ఏర్పడినప్పుడు వాటన్నింటినీ కూడా ఆదుకుంటానికి గుడి నుంచి కూడా మేము మా యొక్క హితోధికంగా సహాయం చేయటం అనేటువంటిది, ఇదే కాకుండా మాకున్నంత వరకు కూడా ఈ మందిరాన్ని ప్రజలకు సంబంధించిన అంకితమైనటువంటిది కాబట్టి మందిరం మొత్తాన్ని కూడా వెండి తాపడంతో చేయాలనేటువంటి సంకల్పించాం. ఇప్పటికే ఒక భాగాన్ని పూర్తి చేసి ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో గుడి మొత్తాన్ని కూడా వెండి తాపడంతో చేయాలనేటువంటి సంకల్పం మేము తీసుకోవడం జరిగింది. అది ఈ గుడిలో ఏ సంకల్పం చేసినా జరిగేటువంటి పద్ధతి వండర్ వరల్డ్ రికార్డ్ అనేటువంటి దాన్ని స్థాపించి 108,000 కొబ్బరి బొండాలతో ప్రజానీకం ద్వారానే అభిషేకం చేయించడం వలన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు స్థానం దక్కడం అనేటువంటి జరిగింది. ఇవి కాకుండా మేము చేసేటువంటి ప్రతి కార్యక్రమం, మా గుడి వార్షికోత్సవం నాడు వందలాది మంది భక్తులందరూ కూడా కృష్ణానది నుంచి తీసుకొచ్చేటువంటి జలాన్ని తీసుకొచ్చి బాబా గారికి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో భవానీ దీక్ష విరమణలు డిసెంబర్ 18 నుండి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు దేవస్థాన ఈవో సురేష్ బాబు తెలిపారు. దీక్ష విరమణలలో భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో దీక్ష విరమణ ఏర్పాట్లు మీడియాకు వివరించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేస్తున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో శ్రీ వికారినామ సంవత్సర భవానీ దీక్ష విరమణ మహోత్సవం డిసెంబర్ 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు జరుగుతాయని దేవస్థాన ఈవో వి సురేష్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఈవో మాట్లాడుతూ భవానీ దీక్ష విరమణకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. భవానీ భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనానికి అనుమతిస్తామని, అలాగే తెల్లవారుజామున 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు కలశజ్యోతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. భవానీ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించేందుకు కృష్ణానదిలో దసరా ఉత్సవాల మాదిరిగా ప్రత్యేక స్నానఘాట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని, క్లాత్ కవర్లను వాడాలని, దేవస్థానానికి సహకరించాలని కోరారు. దీక్షా విరమణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సురేష్ బాబు మీడియాకు వివరించారు. ఈ నెల 18 నుంచి 22 వరకు అమ్మవారి భవానీ దీక్ష విరమణ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగానే రేపు 11 తారీఖు సాయంత్రం 6 గంటలకు శివరామక్షేత్రం సత్యనాపురం నుంచి కలశజ్యోతి మహోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ కలశజ్యోతి మహోత్సవానికి వచ్చే భక్తులందరికీ కూడా తెలియజేసింది ఏంటంటే, మీరు 6 గంటలకు బయలుదేరినా 7 గంటలకు బయలుదేరినా, అయితే నేను ఊళ్ళో వాళ్ళందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎందుకంటే మనం అందరం ఒక చోటు నుంచి బయలుదేరితే, సత్యనాపురం శివరామక్షేత్రం నుంచి బయలుదేరినట్లయితే ట్రాఫిక్ కానీ ఎవరికి ఎటువంటి అంతరాయం కలగకుండా బాగుంటుందనే ఉద్దేశంతో సత్యనాపురం నుంచి పూర్వం నుంచి ఈ భవానీ దీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతూ వస్తుంది. కాబట్టి భవానీ భక్తులు అందరూ కూడా కలశజ్యోత్సవం అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి అందరికి కూడా మనవి చేస్తున్నాను. సాయంత్రం 6 గంటలకల్లా అక్కడ చేరుకోవాలని, అదేవిధంగా అమ్మవారి ఒక పూలరథం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. ఆ రథం ద్వారా అమ్మవారి ఊరు ఉత్సవమూర్తులు తీసుకొని మన కొండపైకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఈసారి భవానీ భక్తులు అందరికి కూడా మనవి చేసేది ఏంటంటే, ఈ కలశజ్యోతి ఉత్సవాలు మన ఆల్రెడీ ఏర్పాట్ల గురించి క్యూలైన్లు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఘాట్రోడ్ గుండా ఈ దీపాలని అలవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే, ఘాట్ రోడ్ల ప్లేసు ఇవి సరిపోవట్లేదు ఈ దీపాలు పెట్టడానికి. అంతేకాకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు అట్లా ఇది తగలటము, దీపాలు అంటుకోవటం కూడా జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా అందరినీ కూడా కనకదుర్గా నగర్ నుంచి భక్తులందరినీ కూడా దర్శనానికి పైకి అలవ్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇంజనీరింగ్, మేము అందరం కూడా ఋత్వికులు అందరూ కూడా అర్చక స్వాములు అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే, కనకదుర్గా నగర్లో ఈ పెరుగోల దగ్గర అటు ఇటువైపు ఈ దీపాలు పెట్టేసి దర్శనానికి ఈ ర్యాంప్ గుండా పైకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం.
తెలుగు మాధ్యమంలోనే విద్యా బోధన వల్ల అత్యుత్తమ ఫలితాలు వస్తాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం వారి మాతృభాషలోనే విద్యా బోధన సాగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని వారు సూచించారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. బీసీ జనసభ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో విద్యా విధానం, భాషా మాధ్యమం అనే అంశంపై మైత్రి సమాలోచన పేరిట రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాషావేత్తలు, బీసీ జనసభ ప్రతినిధులు పాల్గొని తెలుగు మాధ్యమంలో విద్యా బోధన అత్యుత్తమమన్నారు. ఈ సందర్భంగా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జి గంగాధర్ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా, జపాన్ వంటి దేశాల్లో మాతృభాషలోనే విద్యాబోధన కొనసాగుతుందన్నారు. ఇంగ్లీష్ అవసరమైనప్పటికీ తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని ఆయన కోరారు. భాషావేత్తలు, మేధావులు చేస్తున్న సూచనలను ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోవాలన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గంగాధర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో విశ్రాంత అధ్యాపకులు, భాషావేత్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడం మీద కాంట్రవర్సీ నడుస్తూ ఉంది. ఒక అలజడి, ఒక గందరగోళం, రెండు శిబిరాలుగా విడిపోయి ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం కూడా జరుగుతుంది ప్రజల్లో. అయితే అది అనవసరం. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం తప్పనిసరిగా అవసరమే. ఇంగ్లీష్ పరిజ్ఞానం, ఇంగ్లీషు భాషా నైపుణ్యం దేశ విదేశాల్లో విద్యా ఉపాధి అవకాశాలకి ఉపయోగపడేటటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం అవసరమే. కానీ అదే సమయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా తిరస్కరించడం అనేది సరైన విధానం కాదు. రెండు మాధ్యమాలని సమాంతరంగా కొనసాగించడం వల్ల వచ్చిన ఇబ్బంది కానీ నష్టం కానీ ఏమీ లేదు. మాతృభాష బాగా తెలిసిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు ఇతర భాషలని బాగా తేలిగ్గా నేర్చుకోగలరు అని భాషా శాస్త్రజ్ఞులు చెప్పున్నారు. ఇవాళ కేవలం మాతృభాషలోనే విద్యాబోధన జరిగే చైనా, రష్యా, జపాన్ లాంటి దేశాల్లో అభివృద్ధికి ఆటంకం కానీ లేకపోతే అవి వెనుకబడిపోవటం కానీ ఇబ్బందులు కానీ ఏమీ లేవు. ఉన్న దాఖలాలు లేవు. పైగా మనకంటే వాళ్ళు ఇంకా ఆ దేశాల వారు ముందున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇది ఒక వాస్తవం. కొంతమంది అంటున్నారు ప్రైవేటు స్కూళ్ళల్లో, కాలేజీల్లో అంతా ఇంగ్లీష్ మీడియమే కదా అని. 70% అవి ఉన్నాయి, 30% ప్రభుత్వ పాఠశాలల గురించి, దాంట్లో ఇంగ్లీష్ మీడియం గురించి ఎందుకు చర్చ రచ్చ అని. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ కండక్ట్ డ్రైవ్ నిర్వహించింది. ఇంటర్ విద్యార్హతతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలున్నాయని నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్కిల్ కండక్టర్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పి ప్రణయ్ ఆధ్వర్యంలో జరిగిన కండక్టర్ డ్రైవ్ లో రెండు కంపెనీలు హాజరయ్యాయి. ఇంటర్ విద్యార్హతతో వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఈ సందర్భంగా డిఎస్డిఓ ప్రతినిధి మోహన్ బాబు మాట్లాడుతూ, తమ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ కండక్ట్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. రెండు కంపెనీలు ఈ డ్రైవ్ లో పాల్గొని తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ స్కిల్ డ్రైవ్ ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన వివరించారు. కంపెనీ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, తమకు 250 మంది ఉద్యోగుల అవసరం ఉందన్నారు. ఇంటర్ విద్యార్హతతో ఉచిత వసతితో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ నందు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ను నిర్వహించుచున్నాము. ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్లో ప్రముఖ కంపెనీ అయినటువంటి హీరో మోటార్ కార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఏజీస్ విజయవాడ పరిధి నందు ఏజీస్ వాళ్ళు పాల్గొచ్చున్నారు. ఈ హీరో మోటార్ కార్పు సంబంధించి హెచ్ఆర్ మేనేజర్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసి ఈరోజు వచ్చిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసి ఆఫర్ లెటర్స్ అనేది ఆఫ్టర్నూన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ హీరో మోటార్ కార్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇద్దరిని తీసుకుంటారు. శాలరీస్ వచ్చేపాటికి 14,000 నుంచి 15,000 వరకు ప్లస్ ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ ఉంటుంది. అలానే రెండో కంపెనీ ఏజీస్ కంపెనీ వాళ్ళు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ కింద 9,500 శాలరీ ఇస్తున్నారు బోత్ మేల్స్ అండ్ ఫిమేల్స్. జాబ్ లొకేషన్ విజయవాడ నందు ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ ఇప్పటికీ హీరో కియో మోటారు హీరో మంచి కంపెనీలే ఉన్నాయి. ప్రజెంట్ 13,000 మంది పనిచేస్తున్నారు.
ఇప్పుడు కూడా హీరో మోటార్ కార్పో నుంచి వచ్చాము. ఇక్కడ నాకు 250 మంది నాకు అవసరం ఉంది. 250 మందిని ఈరోజు సెలెక్ట్ అయిన వాళ్ళని రేపే జాయిన్ చేస్తాము. శాలరీ 14,500 రూపాయలు శాలరీ ఉంటుంది. ఫుడ్డు అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తాము. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కంపెనీ వాళ్ళది, మాది, ఇద్దరిది ఉంటుంది. ఈఎస్ఐ పిఎఫ్ అన్ని కూడా సక్రమైన పద్ధతిలో కట్టి వాళ్ళకి ఇన్ టైం 3వ తేదీ శాలరీ వాళ్ళకి పే చేస్తాం. విజయవాడ కొత్తపేట పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి బాలోత్సవాలు 2019 మూడవ రోజు ఆదివారం మరింత ఉత్సాహంగా సాగాయి. ఈ బాలోత్సవాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను కనబరుస్తున్నారు. నగరంలోని పలు పాఠశాల విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో